2018 2019 రాశి ఫలాలు ఎవరి జాతకం ఎలా ఉండబోతుంది? ప్రతి సంవత్సరం చైత్రమాసం తొలి రోజుతో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగ రోజు తప్పనిసరిగా అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. మరి 2018 మార్చి 18 నుండి 2019 సంవత్సరం వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. వీరికి సంవత్సరం యొక్క ప్రారంభంలో పూర్తి శక్తి మరియు అంకిత భావం ఉంటుంది. మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు మీకు ఈ సంవత్సరం అంతటా కూడా శుభవార్తలను అందిస్తాయి. మొదటి 2 నెలలు ఆరోగ్యపరంగా సులభంగా ఉండకపోవచ్చు, ఆదాయం పెరుగుతుంది. కెరియర్ పరంగా పురోభివృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి మరియు దీనివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. క్లిష్టమైన షెడ్యూల్ మరియు భోజనం తినకపోవడం వల్ల సుఖ సంతోషాలు లోపించినట్లుగా మీరు భావించటం వల్ల కుటుంబ జీవితం గందరగోళంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అక్టోబర్ మధ్య నుంచి సంపాదన కాస్తంత తగ్గుతుంది మరియు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో మీరు మరింత సమయం మరియు అంకిత భావం ప్రదర్శించాలి. అలానే మీరు ఇతరుల యొక్క హృదయాలను గెలుచుకోగలుగుతారు. ఈ ఏడాది మీకు చక్కటి మరియు ఒక పురోగామి సంవత్సరంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 1, అవమానం 3. మీరు సంవత్సరం మొదట్లో దూకుడుగా ఉండటం వల్ల అది మీపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. మీరు ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. క్రమేపీ మీరు ఆత్మస్థైర్యాన్ని పొందుతారు మరియు ఏదైనా సాధించాలని ఆశిస్తారు. విజయం సాధించడం కొరకు సంవత్సరం అంతటా కూడా మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పనిలో కొంత నిరుత్సాహం కూడా కలగవచ్చు. మొదటి 2 నెలల కాలంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఇది మీ ఇమేజ్కు హాని కలిగించవచ్చు. అయితే సవాళ్లను ఎదుర్కొనడానికి మీరు మరింత వేగంగా ఉంటారు. అక్టోబర్ తర్వాత మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ వైవాహిక జీవితం ఫలప్రదంగా ఉంటుంది. పిల్లలలో పురోగతి ఉంటుంది మరియు బాగా రాణిస్తారు. మీరు వివాదాలు మరియు తగాదాలను పరిహరించాలి. ఇవి మీ సంపద నాశనానికి కారణమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల మీ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించండి. మీరు బరువు పెరిగే సంభావ్యత ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి మరియు మతపరమైన కార్యక్రమాలపై ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఈ సంవత్సరం మీరు అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. మీకు చక్కటి వైవాహిక మరియు ఆర్థిక స్థితి ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున యొక్క వ్యక్తీకరించే శక్తి మీకు సంవత్సరం అంతటా లాభం చేకూరుస్తుంది. అయితే మొదటి నెలలో మీరు మీ పాదాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది గొడవలకు దారితీయొచ్చు. మీ పనిని విస్తరించటం కొరకు మీరు మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళవచ్చు మరియు మీరు బాగా సంపాదించవచ్చు. అయితే ఇది మీరు ప్రేమించిన వారిని దూరం చేయొచ్చు. అందువల్ల వ్యక్తిగత జీవితం అదేవిధంగా వృత్తిపరమైన జీవితంలో ఒక సంతులనం అవసరమవుతుంది. పెళ్లి కాని వారు డిసెంబర్ మధ్య నుంచి మీరు కోరుకున్న భాగస్వామితో మీరు 3 ముళ్ళు వేయించవచ్చు. సంవత్సరం యొక్క త్రైమాసికంలో ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. మీ ఆరోగ్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అంటువ్యాధులు, కీళ్ల నొప్పులు మొదలైన వాటితో మీరు బాధపడే అవకాశం ఉంది. ఈ ఏడాది వ్యాపారం మరింత లాభదాయకంగా ఉంటుంది. మీరు గతంలో పడ్డ కష్టం అనేది మీ వృత్తిపరమైన పురోగతి పునాదిగా నిలుస్తుంది. ఈ ఏడాది మీరు ఎదగడానికి మరియు విజయం సాధించడానికి అనేక అవకాశాలు కలిగిస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. మీ చుట్టూ మీరు మరింత శక్తిగా ఉన్నట్లుగా భావిస్తారు మరియు ఇతరులకు నాయకత్వం వహించారని మీరు విశ్వసించవచ్చు. మీరు బాగా ప్రేమించేవారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు మరియు ఇది మీ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం కావచ్చు. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. పని ప్రాంతంలో మీరు మీ పేరు ప్రఖ్యాతులు మరియు స్థాయి పెరుగుతుంది. మీ సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే సంభావ్యత ఉండడం వల్ల మీరు ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషం లోపించవచ్చు. మీ వైవాహిక జీవితం సజావుగా సాగడం కొరకు మీరు వాదనలను దూరంగా ఉండాలి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, సంపాదన ఉంటుంది. అయితే మీ ఆర్థిక స్థితిని గతి తప్పే అవకాశం ఉండటం వల్ల మీరు ఖర్చుల్ని నియంత్రించుకోవాలి.
విద్యార్థులు బాగా చదువుతారు మరియు పిల్లలు అంకిత భావాన్ని పొందుతారు. ఏడాది పొడవునా మీ జీవితం మరియు ఖర్చు పెట్టడాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశ్యం ఉండడం వల్ల మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. దీని కొరకు మీరు బాగా కష్టపడి పనిచేస్తారు. మొత్తం మీద ఈ ఏడాది కొన్నిపాటి సవాళ్లతో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారి ఆదాయం 2, వ్యయం 2, రాజపూజ 3, అవమానం 6. ఈ రాశి వారికి మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీరు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. జనవరి ఫిబ్రవరి మధ్యకాలంలో తోబుట్టువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మీరు ధైర్యంగా ఉంటారు. ప్రేమ జీవితం మిశ్రమ దశల్ని ఎదుర్కొంటుంది. ఓవైపు కొన్ని అపార్థాలను ఎదుర్కొంటారు. అయితే మరోవైపు మీరు ప్రేమించిన వారి నుంచి ఆశించిన ప్రేమను పొందుతారు. మీ చర్యలు మిమ్మల్ని విజయ పంథం వైపుకు నడిపిస్తాయి. అయితే మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. వైవాహిక సంతోషం పెరుగుతుంది. మీ జీవితం ముందుకు సాగుతుందని మరియు పరిస్థితులు మీకు అనుకూలకంగా మళ్ళుతున్నాయనే భావన మీకు కలుగుతుంది మరియు మీరు ఆర్థికంగా బలపడతారు. పిల్లలు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది మరియు మీరు వారిపై అధికంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది మరియు వారి ప్రయత్నాలకు మీరు మద్దతు కల్పించాలి. విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గర్భవతులైన మహిళలు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ మధ్యకాలం నుంచి కుటుంబ జీవితం అలానే వృత్తిపరమైన జీవితంలో సానుకూలమైన మార్పులను చూడవచ్చు. మీరు ప్రజల గౌరవ మన్ననలను అందుకుంటారు. కన్యరాశి. ఈ రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ 6, అవమానం 6. ఈ ఏడాది మీరు అత్యుత్తమ విజయాలను సాధిస్తారు. అపారమైన అవకాశాల ద్వారా మీరు చక్కటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సామాజిక వృత్తం చాలా అధికంగా క్రియాత్మకంగా ఉంటుంది మరియు మీ సామాజిక స్థితిలో కూడా పెరుగుదల ఉంటుంది. స్నేహితులు మరియు ప్రేమించిన వారితో చక్కటి సమయాన్ని గడుపుతారు. విద్యార్థుల్లో ఏకాగ్రత లభిస్తుంది. అందువల్ల కష్టపడి పనిచేయడం అనేది విజయానికి కీలకం. మీ బిడ్డలకు ఆరోగ్య సమస్య వల్ల చిరాకు కలిగే అవకాశం ఉండటం వల్ల మీరు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చక్కటి వృత్తిపరమైన జీవితాన్ని ఆశిస్తారు. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ దీర్ఘకాలిక వాంఛనలు నెరవేరుతాయి. సంవత్సరం అంతటా కూడా ఆదాయ ప్రవాహం చక్కగా ఉంటుంది. జనవరి నెలలో ఊహించిన విధంగా ఆర్థిక లబ్ధి కలుగుతుంది. అక్టోబర్ తర్వాత ఇది మరింత పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు. అయితే మీకు అక్టోబర్ వరకు శక్తి తక్కువగా ఉంటుంది లేదా ఆరోగ్య సంక్లిష్టతలు చోటు చేసుకోవచ్చు. మీరు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందుతారు. అధికారిక కారణాలు లేదా పనుల నిమిత్తం మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కుటుంబంలో పుణ్యకార్యాలు జరుగుతాయి. ఏదైనా చేరిక కూడా సాధ్యమవుతుంది. ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో శాంతి సామరస్యాలను పాటించడం మరియు వాదనలకు మీరు దూరంగా ఉండాలి. తులరాశి. ఈ రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ 2, అవమానం 2. సంవత్సరం ప్రారంభంలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అయితే కుటుంబ మరియు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం కొరకు మీ దూకుడిని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. జనవరి మార్చి మధ్య మీ ఆరోగ్యం బాగుండకపోవచ్చు. మాట్లాడే ముందే జాగ్రత్త వహించండి. ఇవి ఇతరుల యొక్క సెంటిమెంట్లను దెబ్బతీయచ్చు. పనిచేసే చోట మీకు చక్కగా ఉంటుంది. మీ ఆలోచనకు చక్కటి ఆకృతి కల్పించబడుతుంది మరియు మీరు విషయాలను మీకు అనుకూలకంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. బద్ధకాన్ని దూరం చేసుకోవాలి. మీరు మీ స్వంత సామర్థ్యాలపై ఆధారపడాలి. జనవరి మార్చి మధ్య సంపాదన పెరిగే అవకాశాలున్నాయి. దాని తరువాత మీ సొంత చర్యలు మిమ్మల్ని కొత్త వేదికలకు నడిపిస్తుంది. మీకు ఒంటరి భావన కలగడం వల్ల మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలను పొందలేకపోతారు మరియు మీ కుటుంబ జీవితానికి మీరు తగినంత సమయానికి కేటాయించలేకపోతారు. దీనిపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. స్వల్ప ప్రయాణాలు మరియు కొన్ని దూరదేశ విదేశీ ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. పిల్లలు బాగుంటారు మరియు చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు. ఈ సంవత్సరం మీరు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ 5, అవమానం 2. ఈ ఏడాది మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు మరియు వాటిని ఎదుర్కొనేందుకు మీకు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు విజయాలను సాధించగలుగుతారు. జనవరి నుంచి మార్చి వరకు మీరు ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని తర్వాత అటువంటి సమస్యలు తొలగి మీరు సామర్థ్యాన్ని పొందుతారు. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తారు. ఆర్థిక విషయాలకు వస్తే ఈ ఏడాది అక్టోబర్ వరకు మీకు వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక విషయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అక్టోబర్ తర్వాత మంచి ఫలితాలు మరింత సమర్థవంతంగా చూడబడతాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు మరోసారి ఆలోచించండి. ఈ ఏడాది మీరు మీ యొక్క అన్ని రకాల బంధనాలను బిగించి మరింత ఆదాయం పొందే దిశగా పనిచేస్తారు.
విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి ఈ సంవత్సరం వారికి ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు జీవితాన్ని ఆస్వాదిస్తారు మరియు అల్లరిగా మారుతారు. ఏకాగ్రత సమస్యలు ఉండవచ్చు. సంవత్సరంలో ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో సమతులనం ఉంటుంది. వైవాహిక జీవితం మంచి ఫలితాలను అందిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ జీవితంలో అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. పని ప్రాంతం కాస్తంత సవాళ్ళుగా ఉంటుంది, అయితే పురోగతి ఉంటుంది. మీరు మిశ్రమ ఫలితాలను చూడవచ్చు. ధనుసు రాశి. ఈ రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపుజ్యం 1, అవమానం 5. ఈ ఏడాది మీరు జీవితంలో ఎదగడం కొరకు అనేక అవకాశాలు కల్పించబడతాయి. ఈ ఏడాది ఒక ఖచ్చితమైన సంవత్సరంగా తీర్చిదిద్దుకోవడం కొరకు మీ యొక్క అంకిత భావం గరిష్టంగా ఉంటుంది. మార్చి వరకు ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. మే చివరి వరకు మీకు ఖర్చులు పెరుగుతాయి, అయితే దాని తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా సరైన మార్గంలో సాగుతుంది. అందువల్ల ఫైనాన్స్ అనేది ఆందోళన చెందాల్సిన అంశం కాదు. మీ యొక్క అనురక్తి వల్ల డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి మరియు మీరు అనేక వనరుల ద్వారా డబ్బును సంపాదిస్తారు. శని మీరు కష్టపడి పనిచేస్తేనే చేస్తాడు, అయితే అధికంగా శ్రమించడం పరిహసించాలి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. మార్చి నుంచి మే వరకు కాస్తంత తక్కువ ఉంటుంది. అక్టోబర్ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే సంభావ్యత ఉంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పిల్లలు కష్టపడి చదువుతారు మరియు చదువులు రాణిస్తారు. అప్పుడప్పుడు చిన్నపాటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితం సామరస్యంగా సాగుతుంది. అయితే ఒంటరిగా ఉండడం లేదా కుటుంబ జీవితం నుంచి దూరంగా ఉన్న భావన కలుగుతుంది మరియు తప్పుడు మాటలు ఉపయోగించడం పరిహరించండి. వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి, అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు. ప్రేమ జీవితం వల్ల బలం కలుగుతుంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం సంపాదించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుజ్యం 4, అవమానం 5. ఒకవైపు మీ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది, మరోవైపు ఆదాయం తగ్గుతుందనే భావన మీకు కలుగుతుంది. ఇంకా మీ ఆరోగ్యం కూడా ఆటంకాలు కలిగిస్తుంది. అయితే మీరు కొన్ని విదేశీ సంబంధాలను పొందుతారు, దీని ద్వారా మీ సంపాదన మరియు ఆదాయం పెరుగుతుంది. మీలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది మరియు కొంతకాలం పాటు మీరు భౌతిక ప్రపంచం నుండి విడిపోయిన భావన కలుగుతుంది. పని ప్రాంతంలో మీరు అధికారాన్ని సంపాదిస్తారు, అయితే వివాదాలకు దూరంగా ఉండాలి. పని ప్రాంతంలో మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మరియు మీరు కొత్త అసైన్మెంట్ లేదా మీ చేతిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని పొందవచ్చు. విద్యార్థులు బాగుంటారు మరియు విద్య మరియు కొత్త విషయాలను నేర్చుకునే విషయంలో ఆసక్తి కనబరుస్తారు. సీనియర్లతో మంచి సంబంధాలను కలిగి ఉండండి. మార్చి మరియు మే నెలలో వీరి నుంచి కొన్ని అనుకూలతలు సిద్ధిస్తుంది. వైవాహిక జీవితం వికసిస్తుంది మరియు కలిసి ఉండటం మరింత బలంగా మారుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని అభిప్రాయాలు భేదాలు రావచ్చు, మీరు వీటికి దూరంగా ఉండాలి. అక్టోబర్ తర్వాత మీ వైవాహిక జీవితం కూడా మెరుగవుతుంది మరియు మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు ఆస్వాదిస్తారు. ఈ సంవత్సరం మీ జీవితంలో రాణించడానికి మరియు మీ బలహీనతలను మెరుగుపరచుకోవడానికి ఇది దోహదపడుతుంది. కుంభరాశి. ఈ రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుజ్యం 7, అవమానం 5. మీ నిర్ణయాలు సంవత్సరంలో మీ యొక్క పురోగతిని పునాది వేస్తుంది. మీరు కష్టపడి పనిచేయడం వల్ల మీ ప్రధాన దృష్టి సంపదపై ఉంటుంది మరియు మీరు ఈ సంవత్సరాన్ని ఒక లాభదాయక సంవత్సరంగా రూపొందించుకుంటారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సుదూర ప్రయాణాలు చేపడతారు, మీరు తెలివైన మరియు ఉత్పాదక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆరోగ్య స్థితి బలంగా ఉంటుంది మరియు మీ గత అస్వస్థతల నుంచి దూరం అవుతారు. సీనియర్లు మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీరు పుణ్యకార్యాల్లో పాల్పంచుకుంటారు. వైవాహిక జీవితం అనేది ప్రేమ మరియు అనురాగానికి మూలమవుతుంది, అయితే మొదటి 2 నెలలు కాస్తంత సవాళ్లతో కూడినదిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని వివాదాలు చోటు చేసుకోవచ్చు. ప్రేమలు ఉన్నవారికి ఈ ఏడాది తమ ప్రేమపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది మరియు వారు ఒకరినొకరు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు కొంత చిరాకుని ఎదుర్కొంటారు, మీ ప్రేమ మరియు సంరక్షణ వారి ఎదుగుదలకు దోహదపడతాయి. మీనరాశి. ఈ రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపుజ్యం 3, అవమానం 1. సున్నితమైన మీనరాశి వ్యక్తులు సంవత్సరం పొడుగునా తమ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా అక్టోబర్ వరకు దాని తరువాత చక్కటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఎక్కువ ఒత్తిడి మరియు అధికంగా పనిచేయటం వల్ల మీకు సమస్యలు కలగవచ్చు. పని ప్రాంతంలో వాంఛిత ఫలితాలను పొందటం కొరకు మీరు ఆనందంగా శ్రమించాల్సి ఉంటుంది. సీనియర్లు మరింత డిమాండ్ చేస్తారు, అందువల్ల ఒకేసారి వీరి యొక్క ఆకాంక్షలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. జనవరి ఆర్థిక పరంగా మీకు మరింత సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఏదైనా అవాంఛనీయ ప్రయాణాలు చోటు చేసుకోవచ్చు. వైవాహిక జీవితం చక్కగా సాగిపోతుంది మరియు మీ జీవిత భాగస్వామి మీ యొక్క అన్ని ప్రయత్నాలకు చక్కగా సహకరిస్తారు. వృత్తిపరమైన బాధ్యతల వల్ల మీరు మీ నివాసాన్ని మార్చుకోవచ్చు. పిల్లలు అల్లరిగా మారుతారు మరియు మంచి మార్గంలో ఉండేందుకు మీరు వారిని నెట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో షార్ట్కట్లు వెతుకుతారు,
మరియు వారు మోడీగా ఉంటారు. మీరు కూడా జీవితంలో షార్ట్కట్ల కొరకు ప్రయత్నిస్తారు మరియు అయితే తరువాత చక్కటి ఫలితాలను పొందుతారు. మీరు వాటిని ఆపాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత మీరు మీ జీవితంలో మరింత సానుకూల మార్పులను చూడవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది మీరు మీ ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యతనివ్వాలి మరియు జీవితంలో సంతులనం చేసుకోవాలి. వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అన్ని రాశుల వారికి ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.